ఇది వానాకాలం. వైరస్, బాక్టీరియాలు, ఫంగస్ అత్యంత తీవ్రంగా బాధించే కాలమిది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దగ్గు, జలుబులకు కారణమయ్యే వైరస్ అత్యంత యాక్టివ్ అవుతాయి. దీంతో చాలా మంది దగ్గుతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేక ఢీలా పడిపోతుంటారు. దగ్గు కారణంగా వారితో పాటుగా పక్కనోళ్లకు కూడా ఇబ్బంది. ఇలా వచ్చే దగ్గును తగ్గించడానికి మీ ఇంట్లోనే తయారు చేసుకునే సహజమైన చిట్కాలను మనమిప్పుడు తెలుసుకుందాం. కొన్ని బాదం పలుకులను తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయం వాటి పొట్టును తొలగించి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లో కొద్దిగా తేనె, తీపిగా ఉండాలి అనుకుంటేనే కొంచెం వెన్న వేసి కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తినాలి. వీటిలోని ఔషధ గుణాలు, పోషక విలువలు కఫాన్ని తగ్గించి దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. బాదం బలవర్ధకమైన ఆహారం. ఇది తీసుకున్న కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాల సామర్థ్యం పెరుగుతుంది. ఒక పాత్రలో నీరు తీసుకుని మరిగించాలి. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత తులసి ఆకులు, కొంచెం అల్లం వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించి ఒక గ్లాసులోకి వడకట్టుకుని దాంట్లో ఒక స్పూన్ తేనె కలుపుకుని ప్రతిరోజు 2-3 సార్లు తాగితే వాటిలోని ఔషధ గుణాలు, గొంతు ఇన్ఫెక్షన్స్, దగ్గును తగ్గిస్తాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 2 టీ స్పూన్ల పసుపు, 2 టీ స్పూన్ల మొక్కజొన్న పొడి కలుపుకుని రోజు క్రమం తప్పకుండా తాగితే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. స్వరపీటికను శుభ్రం చేసి కఫాన్ని తొలగించి దగ్గు నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి ప్రతిరోజు తాగాలి. వాటిలోని ఔషధ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బాక్టీరియల్ గుణాలు బీపీని తగ్గించి రోగాల బారిన పడకుండా కాపాడతాయి. జలుబు, దగ్గును నివారిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తేనె, నిమ్మరసం కలిపి దగ్గు వచ్చినప్పుడు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి పిహెచ్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. గొంతు సమస్యలను తగ్గించి దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే గోరువెచ్చని నీటిలో అల్లం పేస్ట్ ను కలుపుకుని వడకట్టి తాగినా జలుబు, దగ్గు నుండి శాశ్వత ఉపశమనం పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.